తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సుదర్శన్ ఆటో స్టాండ్కు చెందిన ఐఎస్ కాజా చాంద్ బాషా తిరుపతి నుంచి న్యూఢిల్లీ వరకు ఆటో యాత్ర చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహనీయుల ఫోటోలు ఆటోను రూపొందించి ఆటో యాత్ర చేపట్టారు. ప్రతి రాష్ట్రంలోని పర్యటిస్తూ మద్యం తాగి వాహనాలు నడపరుదు, మహిళా ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా మెలగాలని డ్రైవర్లకు ప్రచారం చేస్తూ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా వరదయ్యపాలెం మండలానికి విచ్చేయడం జరిగింది. వాళ్లను వరదయ్యపాలెం బస్టాండ్ సమీపంలో మర్యాద పూర్వకంగా స్వాగతించిన ముస్లిం మైనారిటీ సోదరు ఖాదర్ బాషా బర్కత్ హమీద్ వాళ్ల యాత్ర ప్రభావంగా కొనసాగాలని అల్లాకి ప్రత్యేక ప్రార్థన చేశారు. హృదయపాలెం మండలానికి విచ్చేసిన తిరుపతి జమాత్ తరఫున మా ఖాజాబాయి గారికి, శాంత్ బాయి గారికి, మా మండల మైనార్టీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాము. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక డ్రంక్ డ్రైవ్ మీద మరియు లేడీస్కి అవగాహన, అంటే లేడీస్కి ఏ విధంగా రెస్పెక్టింగ్ ఇవ్వాలని ఒక అవగాహనతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి నుండి ఢిల్లీకి ఆటోలో యాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక అవగాహన కలిగిస్తూ మన మండలానికి విచ్చేసిన వాళ్ళిద్దరికీ, మా మైనార్టీ సోదరులందరి తరఫున నుండి, అలాగే మన సోదరులందరూ మన ఎక్స్ సర్పంచ్ గొప్ప చంద్రబాబు గారి తరఫున నుండి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము. వీళ్ళ యొక్క యాత్ర ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ అల్లా దయతో వాళ్ళు చేసిన ఆ యాత్రని సక్సెస్ చేయాలని అల్లాని ప్రార్థిస్తూ రెండు మాటలు తెలంగాణ మాట్లాడుతున్నా కోరుతున్నాం. రెండు మాటలు మన టీచర్ మోడీసార్ గారు మాట్లాడుతున్నారు. మోడీ గారు ఒక కార్యక్రమాన్ని చూపించారు. అది ఏంటంటే ఆజాది అమృత మహోత్సవం అంతర్గతంగా అని అనుసంధానంతో ప్రతి ఒక్కరూ మనిషి దగ్గర జెండా నిగ్రహం చేసి అని అందించారు. ప్రకారము ఆకాశ ఒకటి నుంచి 15 పేరు వరకు ప్రతి ఏ ప్రోగ్రాములు తయారు చేసి ఒక నిర్వహించారు. ఆ నిధుల ప్రకారము ఈ అర్థాలు తెలుసుకుంటారు. జై హింద్. ఆజాదీ అమృత మహోత్సవ్. ఆజాదీ అమృత మహోత్సవ్. ఆజాదీ అమృత మహోత్సవ్. హర్ ఘర్ తిరంగా. హర్ ఘర్ తిరంగా.